మన స్టార్ హీరోలు రాడ్స్ లేబి మరి రాడ్ దింపారు. ఆ రాడ్ సినిమాల గురించి మన స్టార్ హీరోలు పడ్డ కష్టాలు, వాళ్ళు తీసుకున్న డైట్ గురించి మాట్లాడుకునే ముందు ఆ స్టార్ హీరోలు ఎవరో ఒకసారి చూసారు. ముందు నితిన్ విక్టరీ సినిమాతో మొదలెడితే తర్వాత అల్లు అర్జున్, విక్రమ్, రామ్ చరణ్, కార్తికేయ, నాగశౌర్య, వరుణ్ తేజ్, లైగర్, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, అయ్యగారు, అక్కి, వీళ్ళ బాడీ చూశాక దమ్ముంటే ఇది పెంచరా నువ్వు తెలుసు. 2009లో విక్టరీ సినిమా కోసం నితిన్ 9 నెలలు కష్టపడి సిక్స్ ప్యాక్ చేశాడు. దీనికి ముందు వచ్చిన ఆటాడిస్తా రామ్ సినిమాలు యావరేజ్ అవ్వడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యి వచ్చాడు. కానీ తన సిక్స్ ప్యాక్ బాడీతోని అమ్మాయిల మనసు దోచుకున్నాడు, కానీ సినిమా మాత్రం హిట్ కొట్టలేకపోయాడు. తర్వాత అల్లు అర్జున్ 2010లో వరుడు, 11లో బద్రీనాథ్ లాంటి సినిమాలతోని రాడ్డు దింపాడు. వీటికన్నా ముందు 2007లో వచ్చిన దేశముదురు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఉందనుకోండి, మధ్యలో వచ్చిన పరుగు, ఆర్య 2, వేదం లాంటి సినిమాల తర్వాత బాగా వర్కౌట్ చేసి తీసిన సినిమా బద్రీనాథ్. సినిమాలో కొంచెం మాస్ సీన్స్, ఫైట్స్ ఉండడంతో ఫ్యాన్స్ కి ఇది కొంచెం యావరేజ్ అనిపించి అప్పట్లో ఆడి ఆడనట్టుగా ఆడింది. చియాన్ విక్రమ్ తీసిన ఐ సినిమా కలెక్షన్స్ పరంగా తమిళనాడులో మంచి విజయం సాధించింది. దాదాపు 225 కోట్ల దాకా వసూలు చేసింది. కానీ ఎందుకో ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడలేకపోయింది. ఈ సినిమా కోసం విక్రమ్ బాడీని పెంచడమే కాదు, ఏకంగా 30 కిలోలు తగ్గించాడు కూడా. సినిమాలో మొత్తం 4 గెటప్స్ కనిపిస్తాయి. ఒక్క గెటప్ రెడీ అవ్వడానికి రోజుకి 4 నుంచి 5 గంటలు పట్టేదంట. నాగశౌర్య చెలో తర్వాత ఆ రేంజ్ ఇంతవరకు పడనే లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు అవే రొట్ట సినిమాలు తీస్తున్నాడు కాబట్టి హిట్ రావట్లేదు అనుకుంటా. కాస్త డిఫరెంట్ గా ట్రై చేద్దామని కష్టపడి బాడీ బెంచ్ ఊరమాస్ లుక్ తో లక్ష సినిమా తీశాడు. అది కాస్త బుగ్గ కథ చేసింది. వారం రోజులు కూడా థియేటర్ లో ఆడలేదు. సందీప్ కిషన్ చాలా టైం తీసుకొని తీసిన సినిమా మైకిల్. ఈ సినిమా మాత్రం మామూలు రాడ్డు సినిమా కాదండో. ఈ సినిమాకి మార్నింగ్ షోనే వెళ్ళా, నా పక్కన కూర్చున్న వాళ్ళు ఇంటర్వెల్ గా జంప్. సినిమాలో ఒకడు కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్ ఇస్తాడు, అక్కడికి వెళ్ళి చూస్తే డొల్లా. సీన్కి సంబంధం లేకుండా పెద్ద పెద్ద యాక్టర్స్ ని తీసుకొచ్చి ఏది పడితే అది తీసి డిజాస్టర్ అయితే తీసుకున్నాడు. ఈ కంటెంట్ లేని సినిమా కోసం అంత కష్టపడి బాడీ ఎందుకు పెంచిండో అర్థం కాలే. వరుణ్ తేజ్ చేసిన ముకుంద, ఫిదా, తొలి ప్రేమ లాంటి సినిమాలు చూసి మెగా ఫ్యామిలీ నుంచి మొత్తానికి ఒక లవర్ బాయ్ వచ్చాడ్రా అనుకున్నా. కానీ తన క్లోజ్ ఫ్రెండ్స్ బ్యానర్ లో గట్టి వర్కౌట్ చేసి కన్నడ నుంచి ఉపేంద్ర లాంటి స్టార్ ని తీసుకొచ్చి చేసిన సినిమా ఘని. సినిమా ట్రైలర్ కొంచెం పాత సినిమాల్ని గుర్తు చేసిన సినిమా మాత్రం అలా ఉండదు అనుకున్నారు. ఇక వెళ్ళి చూస్తే సినిమాలో అదే పాత స్టోరీ, స్లో స్క్రీన్ ప్లే ఉండడం వల్ల బాక్సాఫీస్ దగ్గర అయితే డిజాస్టర్ అయింది. వినయ్, విదయరామ, రామ్ చరణ్ రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎంతో ఊహించుకున్నారు. కానీ బోయపాటి సినిమా తీస్తే బాలయ్యతోనే తీయాలరా అనేలా అనిపించింది. సినిమా కోసం రామ్ చరణ్ అయితే బాగా కష్టపడ్డాడు, కానీ ఆ బాడీని బోయపాటి చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. కొన్ని ఫైట్ సీన్స్ అయితే మరీ ఓవర్ గా ఉంటాయి. అటువంటి సీన్స్ వల్ల ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లోనే రాడ్ సినిమాగా నిలిచిపోయింది. సుధీర్ బాబు ఈయన ఏదో ఒక్క సినిమాకే బాడీ పెంచాడు అని చెప్పలేము. శ్రీదేవి సోడా సెంటర్, హంటు, వి సినిమాలలో ఈయన బాడీ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకనేమో ఈ 3 సినిమాలు కూడా ఆడలేవు. వి అయితే మరీ ఓటీటీలో రిలీజ్ అయిన రాడ్ సినిమా అన్నారు. ఇక మొన్నొచ్చిన హంటు సినిమా గురించి అయితే చెప్పలేము. ఆయన ఏంటి, ఆయన బాడీ ఏంటి, ఆయన కట్అవుట్ ఏంటి, ఆ క్లైమాక్స్ ఏంటి అనేలా ఉంది. కార్తికేయ ఫస్ట్ సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు, ఇక దాని తర్వాత అటువంటి సినిమా ఇంతవరకు తీయనలేదు. మధ్యలో వచ్చిన హిప్పీ సినిమా కోసం బాడీని బాగా పెంచి ఏదో బ్లాక్ బస్టర్ సినిమా తీద్దాం అనుకున్నాడు, కాకపోతే డిజాస్టర్ అయింది. ఇక మన లైగర్ ఇండియాని షేక్ చేయడం కోసం తన బాడీని మొత్తం 2 ఇయర్స్ కష్టపడి పెంచాడు, కాకపోతే సినిమా రిజల్ట్ మాత్రం లైగర్ లాగానే అటు ఇటు అయిపోయింది. ఇక మొన్నొచ్చిన అయ్యగారిది ఏజెంట్ సినిమాకి లైగర్ సినిమాకి తేడా లేకుండా పోయింది. ఈ సినిమా కోసం అయ్యగారు 9 నెలలు ఉప్పు కారం మానేసి ఉత్త పచ్చిగడ్డి తిని బాడీని పెంచారు, అయినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. నో సాల్ట్, నో ఆయిల్, నో మసాలా, చికెన్ విత్ రైస్. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఒక హీరోకి సిక్స్ ప్యాక్, మంచి కండలు ఉంటేనే సరిపోదు, యాక్టింగ్ కూడా రావాలి, అలాగే స్టోరీలో కంటెంట్ కూడా ఉండాలి, అప్పుడైతేనే సినిమా ఆడుతుంది అనేది మంచి రిజల్ట్తో వీళ్ళు చూపించారు.